సుందర విజయ్ కుమార్ గారు చెప్పండి, నిన్న కొంత మాట్లాడినప్పుడు కూడా బీజేపీ కలిసి వస్తే ఎదిగే వాళ్ళం అని అన్నారు, అలాగే కార్యాచరణ అమలుకు బీజేపీ కలిసి రాలేదు అని చెప్పారు. సేమ్ టైం కలిసి రావడం లేదు అని అంటున్నారు, కలిసి వస్తే కలిసి వెళ్లేందుకు సిద్ధం అంటున్నారు. అంటే ఏంటి, బీజేపీ పట్ల ఇంకా కలిసి వస్తే వెళదామని అనుకుంటున్నారా, లేకపోతే ఇంకా ఇండైరెక్ట్గా వాళ్ళకి చెప్పాల్సింది చెప్పారా? మేడం, అందరూ ఆయనకి చాలా తక్కువగా ఆయన్ని అంచనా వేస్తారండి, బయట వాళ్ళు చాలా తక్కువ అంచనా వేస్తారు. నేను చిరంజీవి గారితో పనిచేశాను, చంద్రబాబు నాయుడు గారితో పనిచేశాను, పవన్ కళ్యాణ్ గారితో పనిచేస్తున్నాను. అండ్ మేము జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహాలు కానీ, రాజశేఖర రెడ్డి గారి వ్యూహాలు కానీ ఇవన్నీ కూడా చూసిన వాళ్ళమే. వయసు చిన్నదైనా కూడా ఇవన్నీ కూడా మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. అయితే ఆయన చాలా నిజాయితీగా, ఆయన వ్యూహాలు మామూలుగా ఉండవు, కాకపోతే అన్నీ కూడా ప్రజాక్షేమం కోసమే, ప్రజల కోసమే ఉంటాయి, అది మాత్రం గ్యారంటీ. కాకపోతే ఆయన ఎక్కడ తీసిపోయే మనిషిత్వం కాదు. ఆయన వ్యూహాలు బ్రహ్మాండమైన వ్యూహాలు వేస్తారు, ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తారు. అయితే ఇక్కడ చాలా క్లారిటీగా చెప్తాను, నాకు తెలిసిన వ్యక్తి మోడీ గారు. మోడీ గారి నాయకత్వం మీద మాత్రమే నేను భారతీయ జనతా పార్టీకి నేను సపోర్ట్ చేశాను. నాకు ఒకవేళ వీలు కలిసి వచ్చిండుంటే ఈ 4 సంవత్సరాల్లో మూడో ప్రత్యామ్నాయంగా ఎదిగే వాళ్ళమే, కానీ వీళ్ళు కలిసి రాలేదు. ఇంకేముంది, మొన్న కూడా నాకు ఏదో డిబేట్ లో మాట్లాడితే నేను ఓపెన్ గానే మాట్లాడా, ఇలాగే మాట్లాడుతున్నా. ఎందుకంటే రాష్ట్ర శాఖ వేరుగా ఉంది, కేంద్ర శాఖ వేరుగా ఉంది, ఈ రెండు లేదండి. ఉంటే మాతో రండి, లేకపోతే ఇంకా బాయ్ బాయ్ రామ్ రామ్ టాటా. దేశానికి, భారతదేశానికి మోడీ గారు నాయకత్వం కోసం మేము చాలా కాన్ఫిడెంట్ గా, చాలా కన్విన్స్డ్ గా మేము ఉన్నాము. అట్ ద సేమ్ టైం ఈ రాష్ట్రం దారుణమైన పరిస్థితుల్లోకి వెళ్తుంది, కాబట్టి కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది. దానికోసం పోరాటం చేసేటప్పుడు మీరు మాకు కలిసి రాలేదు, వాస్తవం అది. స్టీల్ ప్లాంట్ విషయంలో క్లియర్ గా అడిగి, మేము స్టీల్ ప్లాంట్ విషయాన్ని మేము ఎగ్జాంపుల్ గా చెప్తూ కూడా మేము చెప్పారు మా నాయకుడు, ఇది వాస్తవం. అయితే మేము చాలా క్లారిటీగా మాట్లాడుతున్నాం, మాకు ఎటువంటి ఇబ్బంది లేదు. స్టిల్ మేము వి బిలీవ్ మోడీ లీడర్షిప్, ఆయన లీడర్షిప్ ని మేము అదే నేను అడుగుతున్నాను, ఆయన లీడర్షిప్ మీద స్టిల్ నమ్మకం ఉంది, రాష్ట్ర నాయకత్వం మీద ఉంది అన్నప్పుడు, మీరు ఇంకొక విషయాన్ని పదే పదే నిన్న మీ ప్రసంగంలో కొంత చెప్పారు ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ. ప్రజలు మారాలి కొన్ని విషయాల్లో, పంధ మార్చుకోవాలి అంటున్నారు, రైటే. ప్రజలు మారాలితో పాటు ప్రజల ఆకాంక్షని కూడా మీరు గౌరవించాలి కదా. ప్రజలు కొంత బీజేపీపై వ్యతిరేకతని కొన్ని విషయాల్లో స్పష్టంగా వ్యక్తం చేస్తున్నారు కదా, ప్రత్యేక హోదా అంశం కానీ లేకపోతే అనేక విషయాల్ని వాళ్ళు బీజేపీ రాష్ట్రానికి అన్యాయం చేస్తుందనే ఒక ఆకాంక్షని అనేక సందర్భాల్లో చెప్పారు కదా. అంటే మీరు ఆ ఆకాంక్షని గౌరవిస్తారా? ప్రజలు మారాలి అని చెప్పినప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు మారట్లేదు, కలిసి రావట్లేదు అన్నప్పుడు టాటా బాబాయ్ రామ్ రామ్ చెప్తారా? అది కొంచెం క్లారిటీ ఇవ్వండి. క్లారిటీ మా నాయకుడు ఇచ్చారు కదా మేడం. లేదు లేదు, అది మాకు ఇప్పుడు నిన్న మాటల్ని అటు ఇటు చెప్తే ఏమిటనేది. నేను ఇస్తాను స్పెషల్ స్టేటస్ గురించి కూడా మాతో కలిసి రాలేదు వాళ్ళు, అది కూడా మేము మేము ఆయనకు వ్యతిరేకంగా వెళ్ళాం. కాకపోతే మాకు ప్రజలు మాతో లేరు కదా, ఆ రోజు మీ స్పెషల్ స్టేటస్ కోసం వెళ్ళినా కూడా నిన్న పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా చెప్పారు, ఆయన మాకు ఇష్టమైనా కూడా ఆయనకి మేము వ్యతిరేకంగా మాట్లాడాల్సి వచ్చింది. స్పెషల్ స్టేటస్ కోసం మేము ప్రజల వైపు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైపు మేము నిలబడాల్సి వచ్చింది. మేము నిలబడ్డాం, నిలబడిన తర్వాత మమ్మల్ని నమ్మకుండా జగన్మోహన్ రెడ్డి చెప్పిన 25 ఫార్ములా, 25 సీట్లకు 25 సీట్లు ఇచ్చేస్తే నేను వెళ్ళి మెడల్ ఉంచేస్తానని చెప్పి ఈయన మెడల్ ఉంచుకుంటున్నాడు. ఇది ఆయన చెప్పాడు చాలా క్లారిటీగా. మేము ఇప్పుడు కూడా చెప్తాం, ప్రజల అభిష్టం 100% ప్రజల అభిష్టం నెరవేరుతుంది, అది కూడా చెప్పారు కదా, ప్రజల అభిష్టం. ఇప్పుడు ముస్లిం సోదరుల గురించి కూడా చాలా క్లారిటీగా, ముస్లిం సోదరులకి భయం ఉంది. ఈ రోజు ఉన్న పరిస్థితి, ఒకవేళ భారతీయ జనతా పార్టీ వెళ్తే మమ్మల్ని ఇబ్బంది పెట్టేస్తారు అని మీరు భావిస్తే మీరు అనవసరంగా ఆ భావనతో మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్లాల్సిన అవసరం లేదు. అవసరమైతే నేను దూరం అవ్వడానికి కూడా, దూరంగా జరగడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. మిమ్మల్ని రక్షించుకొని మీ మీద ఒక ఇది కూడా పడకుండా, చెయ్యి కూడా పడకుండా, ఒక ఏ ఈక కూడా పడకుండా వాళ్ళకుండా చూసుకునే బాధ్యత నాది.
ఈవెన్ దో మేము భారతీయ జనతా పార్టీతో వెళ్ళినా కూడా అయినా కూడా వాళ్ళు ఏమైనా ఇబ్బంది పెడతారని మీరు భావిస్తే వాళ్ళని దూరం చేసుకుని దూరంగా వెళ్ళే ఇది కూడా మేము చేస్తాం అది కూడా ఇంత క్లారిటీగా చెప్పారుగా వార్నింగ్ లేదు మేడం ఇందులో వార్నింగ్ నేనేం అనటం లేదు ప్రజల ఆకాంక్షని ఇక్కడ మీరు ఇంకా గౌరవించేసినట్టేనా గౌరవిస్తారా లేకపోతే ప్రజలు మేడం నేను అదే అంటున్నా ప్రజల ఆకాంక్ష నెరవేరుతుంది అది ఇక్కడ గొప్పతనం పవన్ కళ్యాణ్ గారి గొప్పతనం నేను ఈ రోజు చెప్తున్నా ఏ నాయకుడు కూడా ఏ స్టేజ్ మీద కూడా ఎవరు ఒప్పుకోరు నార్మల్ గా హీరోస్ కూడా వాళ్ళ సినిమా పోయింది అంటే ఒప్పుకోరు కానీ ఈయన చాలా డౌన్ టు ఎర్త్ ఒప్పుకుంటారు అలాంటి అరుదైన వ్యక్తిత్వం ఉన్నా అరుదైన నిజాయితీ అయిన వ్యక్తిత్వం ఉన్నా వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు ఆయన మనకు నాయకుడు అవడం మన గొప్పతనం మన అదృష్టం అని నేను భావిస్తున్నాను సినిమా పోవడం కాదు మీరే ఇంకా అందరికి సినిమా చూపిస్తామని చెప్తున్నారు అయితే ఒక బ్రేక్ తీసుకుందాం మనకి మిగిలిన వాళ్ళు జాయిన్ అయ్యారు కాదు కాదు మేడం 100% ఇట్ కొడతాం బ్రహ్మాండమైన 2024 బ్రహ్మాండమైన ఇటు కొడుతున్నాం అంటే ప్రయోగం అని అన్నారు కదా ఎటువంటి ప్రయోగంతో అనేది ఒక ప్రయోగాలు చేయను ప్రయోగాలు చేయను అన్నారు ఎటువంటి ఫార్ములాతో ఈసారి సినిమా హిట్ కొడతారనేది అడుగుతున్నాను 2024 ఇస్ ఫిక్స్డ్ మేమందరం అసెంబ్లీలో అడుగు పెడుతున్నాం మేమంతా అధికార పార్టీలో ఉంటున్నాం ఈ రాష్ట్రాన్ని 4 సంవత్సరాలు చెడగొట్టిందంతా కూడా బాగు చేస్తున్నాం రైట్ రైట్ మనతో పాటు ఎన్లిస్తున్నారా శ్రీధర్ గారు కూడా జాయిన్ అయ్యారు సార్ వెల్కమ్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం బ్రేక్ తర్వాత మిగిలిన వారితో చర్చ కొనసాగుతుంది చూస్తూనే